హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్తున్నానండి. అయితే సండే రోజు ఇవ్వండి సరుకులు అయితే తెచ్చేసాను. ఏమేమి తెచ్చాను, అసలు నేను నెలవారి సరుకులు ఎట్లా వాడతానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చూద్దాము. కానీ నేను ఎన్ని సరుకులు తెచ్చినా కూడా నెలాఖరు వచ్చేటప్పటికి కొన్ని ఉంటాయి, కొన్ని ఉన్నావు అన్నమాట. మరి నేను అసలు కరెక్ట్గా తెస్తున్నానా లేదా అని చెప్పి ఎవరైనా వీడియో చూస్తే అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, కరెక్ట్గానే తెచ్చావు లేదు అని చెప్పి. ఇక ఎందుకు ఏమేమి తెచ్చాను అనేది మీకు చూపిస్తాను. పది ఇదిగోండి, సర్ఫెక్సల్ లిక్విడ్ మ్యాగ్నిక్ అనమాట, ఇది తీసుకుంటాను లీటరు. 1 లీటర్ వచ్చి 170 పడింది ఈసారి అయితే. ఇలా కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ 2.5 కేజీలు అంట, ఇవి అంటే నేను 2 కేజీలు తీసుకుంటే వాళ్ళు 1.5 కేజీ. ఇక్కడ ఇళ్ళల్లో అమ్మటానికి వస్తాయి కదండి, అప్పుడు 100 రూపాయలు తీసేసుకుంటాను, అప్పుడు చవకగా ఉంటాయి అని చెప్పి. ఇక పెసరపప్పు 1 పావు. తర్వాత 3 లీటర్ల ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టిద్దండి, దీంట్లో కూడా 1/2 లీటర్ అలా మిగిలిపోయింది అన్నమాట నాకు, అందుకని 3 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇవి అయితే కేజీ మినపగుళ్ళు అన్నమాట, 1 కేజీ ఆశీర్వాద్. కేజీ అయితే చాలు, ఒక్కొక్కసారి ఎక్కువ పడితే ఇంకో కేజీ బయట నుంచి తెప్పించుకుంటాను, కానీ ఇదే నాకు ఇనఫ్ అండి, ఎక్కువ అయిపోయింది. గోల్డ్ మైసూర్ శాండిల్ గోల్డ్ అన్నమాట, ఇవి వాడతాను నేను సోప్స్ అయితే. ఇవేమో నేను బార్స్ రౌండ్ని తెచ్చుకోను, ఎందుకంటే అవి కరిగిపోయి వాటిల్లో గుజ్జు అంటే జిగురు వెళ్ళిపోయిద్దని చెప్పి నేను ఒక్కొక్కటి ఇలా 5 రూపీసే తెచ్చుకుంటానన్నమాట. ఇది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మా చెల్లెలు వాళ్ళు అయితే లిక్విడ్స్ వాడతారు, నాకైతే నచ్చదు. ఆ లిక్విడ్ ఎంత వేయాలి అన్నది నాకు ఒక ఇది ఉండదు అన్నమాట. సో నాకు ఇవి అంటేనే ఇష్టం, అందుకని నేను బార్సే తెచ్చుకుంటాను ఎక్కువగా. తాజ్ మహల్ మై ఫేవరెట్, ఎందుకంటే నీకు ఏ టీ తాగినా కూడా తాగినట్టు అనిపించదు, బట్ తాజ్ మహల్ తాగితేనే సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇక పిల్లల కోసమని బూస్ట్ అయితే కొంచెం ఉంది, అందుకని ఈసారి ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి కొత్త రకం అంట, హార్లిక్స్ ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట. పసుపు కూడా నేను 100 గ్రాములు తీసుకుంటానండి, కానీ కొంచెం ఉంది అందుకని 0.5 గ్రాములు తీసుకున్నాను ఈసారి. ఇదైతే చిన్నులపాయలు అండి, చిన్నులపాయలు అయితే బాగా రేట్ ఉన్నాయండి, 1/2 కిలో వచ్చి 128 రూపీస్ అంట. అవి కూడా చూడండి ఎలా ఉన్నాయో, నాకు ఎక్కువ చిన్నులపాయలు యూజ్ అవుతాయి. అల్లం అన్నమాట ఇది, అల్లం అయితే ఏంటంటే పాత అల్లం అయితే కేజీ ఎంతో చెప్పారు, ఇదేమో 100 గ్రాములు అన్నమాట. ఈ 100 గ్రాములే 30 రూపాయలు తీసుకున్నారు. 1/2 కేజీ బెల్లం, ఎప్పుడన్నా తీపన్నం అలా చేయాలంటే పిల్లలకి ఇష్టం అని చెప్పి తీసుకున్నాను 1/2 కేజీ. ఇక కోకోనట్ ఆయిల్ అయితే ఎప్పుడు పారాషూట్ బాటిల్ తీసుకుంటాను, ఈసారి బాటిల్ అట్లాగే ఉండిపోయింది, సగం వరకు ఉంది, అందుకని చెప్పి ఒకవేళ తెలియదు అని చెప్పి 100 గ్రాములు ప్యాకెట్ తీసుకున్నాను. ఎప్పుడు ఎలా అవసరం అయిందో తెలియదు కదా. ఏదైతే షుగరు ఈసారి కోటాలు అంటే స్టోర్లో ఇస్తారు కదా, ఆ షుగర్ తీసుకోలేదండి, మర్చిపోయాను అన్నమాట. సో అందుకని కేజీ షుగర్ తీసుకున్నాను, లేకపోతే ఆ కోటాలో స్టోర్లో ఇచ్చే షుగరే నాకు సరిపోతుంది. ఎండు కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తాను నేను ఎందులోకైనా కూడా. ఇదిగోండి 1/2 కిలో తీసుకున్నాను. ఇదైతే కాఫీ పౌడర్ అండి, తెలుసు కదా, బ్రూ ప్యాకెట్స్ కాకుండా ఇలా కాఫీ పెట్టుకోవటం, ఇది చాలామందికి తెలియదు అనుకుంటా, ఒకసారి చూపిస్తానులేండి వీడియో పెడతాను. బట్ ఇదైతే బాగుండదండి, టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఇది ప్యాకెట్ వచ్చి 10 రూపీసే, నాకు వచ్చి 4-5 టైమ్స్ వచ్చింది. ఇక కందిపప్పు 1/2 కేజీ, 1/2 కేజీ చాలు ఎక్కువే. ఒక గిద్ద కూడా వాడనండి, అదే పప్పు ఎక్కువ అయిపోయింది. పప్పు అదిగో వీడొక్కడే తినేది ఎక్కువ, ఏమకి ఇష్టం ఉండదు పప్పు, నాకు ఇష్టం ఉండదు అన్నమాట. పల్లీలు 1/2 కేజీ అండి. ఇక ఈసారి సోయా తీసుకున్నాను, ఇవి 1/2 కిలో తీసుకున్నానండి. ఎందుకో తినాలనిపించింది, ఈవినింగ్ బిర్యానీ చేస్తాను, రెసిపీ పెడతానండి. సండే చికెన్ అయితే తీసుకురాలేదు కదా. ఇది కొత్త అల్లం అండి, 1/2 కిలో వచ్చి 30 రూపాయలు అంట, బాగానే ఇచ్చారు. బాబాయ్ పెద్ద ఆయనలేండి, కొంచెం వెళ్ళేటప్పుడు చూశాను, బాబాయ్ ప్రతిసారి చూస్తున్నానంటే అవునమ్మా అల్లం కొత్తగా వచ్చింది ఇట్లా అమ్ముతున్నాను అన్నారు. తీసుకోవమ్మా అంటే తీసుకుంటా బాబాయ్, మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పి తీసుకున్నాను. కానీ ఈయన పలకరిచ్చే మాటకే నాకు కడుపు నిండిపోయింది అంటారు కదా, అలా అనిపించింది, అందుకని బాబాయ్ దగ్గర తీసుకున్న ఒకను 1/2 కిలో అనమాట. చాలా బాగా ఇచ్చారు, తూకం అయితే చూడండి 100, ఈ 1/2 కిలోకి ఎంత వచ్చిందో పాతల్లం అంట, ఈ 100 గ్రాములకి ఎంత వచ్చిందో చూడండి. ఇది 30 ప్లస్ ఇది 30, కానీ కొత్త పాత డిఫరెంట్ ఉంది కదా. ఓకే, చింతపండు అయితే నాకు ఎక్కువ పట్టిస్తుందండి, ఇది 1/2 కిలో అన్నమాట, కొంచెం ఉంది ఇంట్లో, అది సరిపోయిద్దండి. ఇంకా అమరావతి ఆయిలు,
ఈ ఆయిల్ ఎందుకంటే హెడేక్గా ఉన్నప్పుడు కొంచెం దీన్ని పెట్టి మసాజ్ చేస్తే కళ్ళ నుంచి వాటర్ వస్తే చూడండి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో చూపించు అంటున్నాడు. ఇది అయితే చూపించాను, ఫస్ట్లోనే చూపించాను, తనకు తెలియదు కదా. సో ఇలా ఇవ్వండి నా సరుకులు అయితే. ఇక ఇంతే, ఇంతకన్నా నేను ఏమి ఎక్కువ తీసుకురాను. ఎక్కువ ఎప్పుడైనా నూడిల్స్ అని పిల్లలకి అవి తీసుకొస్తాను. నూడిల్స్ అయితే ఉన్నాయి, మ్యాగీ ఇదివరకు ఎక్కువ పెట్టేదాన్ని, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదని పెట్టట్లేదు. ఇక శనగపిండి అదే అంటారా, శనగపిండి అయితే ఇంట్లో కొంచెం ఉంది ఒక పావుకిలో అంతా, అది ఎక్కువే ఎప్పుడైనా పకోడీ అలా వేయడానికే కదా. ఎక్కువ బియ్యం పిండితో పకోడీ వేసుకుంటాను, సూపర్ టేస్ట్ వచ్చేదండి. ఒకసారి ఆ రెసిపీ కూడా మీకు పెడతాను చూడండి. ఇవ్వండి నా నెలవారి సరుకులు. మీకు ఎలా అనిపించింది, నేను తెచ్చింది క్వాంటిటీ కరెక్టా కాదా అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.